మరియు మీడియావాడికి రాజమండ్రి పట్టణ దళిత సంఘాల తరపున వైరాల అప్పారావు మాది గారిని నేను మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు రాజమండ్రి అజ్జర్బాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మహనీయుడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టాలతో వచ్చి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అందులో 15% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఈ రెండు కూడా దళిత గిరిజన సంఘాలకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలు. ఆ చట్టాలు నిర్వీర్యం చేయాలని అగ్రవర్ణ ప్రభుత్వాలు కుట్రలు చేస్తుండగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎత్తేస్తే అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో చట్టాన్ని నిలబెట్టుకునే యావత్ భారతదేశంలో. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పబ్లిక్గా తిట్టేస్తున్నా కొట్టేస్తున్నా కూడా కేసులు పెట్టుకుంటే అవి రుజువైనా కూడా పోలీసులు ప్రత్యేకంగా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ 41 నోటీసు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. దీని మీద మేము చాలా మల్లగొల్లలో ఎలాంటి పోరాటం కొనసాగించాలనే మాట్లాడుకున్న సందర్భంలో రాజమండ్రి ఎంపీ గారు అనేటువంటి భరత్రామ గారు ఆయన పార్లమెంట్లో ఈ ఎస్సీ ఎస్టీ చట్టం కేసులో 41 నోటీస్ ఇవ్వకూడదు అని ఒక నినాదం ఇవ్వడం వల్ల మేము రాజమండ్రి దళిత సంఘాల తరఫున ఎంపీ భరత్రామ గారికి మేము హృదయపూర్వకంగా మా సంఘం తరఫున వందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన లేవనెత్తినటువంటి ఈ చర్చ యావత్ భారతదేశంలో కూడా ఉధృతంగా జరుగుతుంది, ప్రత్యేకించి రాజమండ్రిలో. దీని మీద అర్షాతి రేఖలు తెలియపరుస్తున్నాం. ఒక సందర్భంలో ఒక కేసు మీకు తెలియపరుస్తాను. ఈ మధ్యకాలంలో నిడిగట్ల గ్రామంలో కాపులు మాదిగ ప్రజల్ని పేటల్లోకి వచ్చి కొట్టి తిట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తే మేము కోరికొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం, ఎస్సీ ఎస్టీ పెట్టాం. కానీ అక్కడ డిఎస్పీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చాడు. నేను చాలా పోరాటం పోరాడితే ఈ సెక్షన్లో 7 సంవత్సరాల లోపు శిక్ష పడతాయి కాబట్టి మేము ఇచ్చామండి అన్నాడు. అసలు ఎస్సీ ఎస్టీ కేసుకి అసలు 41 నోటీస్ విధానం లేస్తారని ఎంత వాదించినా కూడా ఆయన ప్రలోభాలకు లోనయ్యి ఆ కేసు ఇచ్చాడు. ఇప్పుడు ఎంపీ గారు ఢిల్లీలో ఈ సందర్భంగా మాట్లాడాడు కాబట్టి మేము ఇప్పుడు ఆ కేసును కూడా తిరగదోడి ఇచ్చిన స్టేషన్ మెయిల్ రద్దు చేసి ఆ నిందితుల్ని తక్షణం రిమాండ్కి పంపించాలని డిమాండ్తో మేము ముందుకు వెళతాం. అలాగే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కారణాన్ని ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ రోజుని మొదలుకొని 41 నోటీస్ ఎస్సీ ఎస్టీ కేసులకి పోలీసు వాళ్ళు ఇవ్వకూడదు, పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా మేము హెచ్చరిక తెలియపడుతున్నాం. ఒకవేళ ఏ కేసులైనా ఇచ్చారని తెలిస్తే దళిత సంఘాల తరఫున ఆ స్టేషన్ ముందే మేము ధర్నాలు చేస్తాం. ఎందుకంటే ఎంపీ గారు ఖచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తారు కాబట్టి మాకు ఇప్పుడు మంచి ధైర్యం వచ్చింది, మేము ఊరుకునే ప్రసక్తే లేదని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ సంపాదించి ఉండకపోతే మా ప్రజలు పార్లమెంట్లో అడుగుపెట్టేవాళ్ళు కాదు, అసెంబ్లీలో అడుగుపెట్టేవాళ్ళు కాదు, ఇవాళ కలెక్టర్లు గాను ఐపీఎస్ గాను అధికారులుగా నియమించే అదృష్టం లేకుండా పోను. కానీ ఈ సందర్భంలో మాకు ఇంకొక బాధాకరం ఏంటంటే మా ఉద్యోగస్తులు మా జనాల కోసం ఏ విధంగా కూడా వాళ్ళు పాటు పడతలేదనే బాధ మాకున్నది. ఉద్యోగస్తులారా, నాయకులారా, ఎస్సీ ఎస్టీ ఎంపీ ఎమ్మెల్యేలారా, మీరు మీ పార్టీలకి అతీతంగా పనిచేయాలి, జాతి కోసం మీరు కొంతలో కొంతైనా అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళాలని మేము తెలియపరుస్తూ ప్రత్యేకంగా ఈ పత్రికా విలేకరుల ద్వారా పోలీసు వారికి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఏంటంటే ఇక మీదట ఎస్సీ ఎస్టీ కేసుల్లో 41 నోటీస్ విధానం మీరు ఇవ్వకూడదు, 41 నోటీస్ వేరే కేసులు ఇచ్చుకోండి కానీ ఈ ఎస్సీ ఎస్టీ కేసులకు ఇవ్వకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదని డిమాండ్తో ముందుకు వెళ్తున్నాం. అందరికీ జై భీమ్ సార్. మన ఎంపీ గారు ముఖ్యంగా మన భరతరామ్ గారు ఆయన పార్లమెంట్లో మంచి మంచి విషయాలు మాట్లాడుతున్నారు. ఆయన ప్రజలకు ఏం కావాలో అయ్యే మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రత్యేకమైన ఎస్సీ ఎస్టీల తరపున ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఇంకా 70 సంవత్సరాలు వచ్చినా సరే, స్వతంత్రం వచ్చినా సరే ఇంకా దాడులు ఎక్కువైనాయి కానీ తక్కువ అవ్వలేదు సార్. పెర్సెంటేజ్ పెరిగిపోతుంది ఏంటో మరి. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని చట్టాల్లో చేసినా ఇదికి 41C అన్నది చాలా దౌర్భాగ్యమైంది. ఆ చట్టం తీయమని మన ఎంపీ గారెడ్డి గారు అది పార్లమెంట్లో ఆమోదించబడాలి, వెంటనే ఆ చట్టం చేయాలి, ఆ సెక్షన్ తీసేయాలి. కోర్టులు కూడా మాకు అన్యాయం చదువుతున్నాయి సార్, కోర్టులు కూడా మాకు అనుకూలంగా ఉండట్లేదు. దయించి సాక్ష్యాలు తారుమారు చేసేస్తున్నారు, లేకపోతే ఆడు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలకి లొంగిపోతున్నారు ప్రజలు. అది కూడా మన ప్రజల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నిజమైన కేసులకి పోరాటం చేయవలసి వస్తుంది.
ఆ రాజకీయ కేసులు అయితే ఇమిడియట్ గా కట్టేస్తున్నారు. అలా కాకుండా నిజమైన కేసులు నిర్ధారణ చేసి ప్రభుత్వమే నిజ నిర్ధారణ చేసి ఎస్సీ ఎస్టీ కేసా కాదని నిజదనే నిజమైన వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వం పరంగా కోరుతున్నాం సార్. ఇప్పుడు నాతారావు గారు మాట్లాడండి. ముందుగా మీడియా వారికి పత్రికల వారికి అందరికీ జై భీమ్లు తెలియజేసుకుంటూ నా పేరు బంగారు తాతారావు అండి. నేను రాష్ట్ర రెల్లికొలాల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. మరి ఇంతవరకు మా సోదరులు మాట్లాడడం జరిగింది. మరి ఎస్సీఎస్టీ కేసులు అని మనం అనుకునేటప్పుడు ఎస్సీఎస్టీ కేసులు కట్టడంలోనే అన్యాయం జరిగినప్పుడు కట్టడంలోనే చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు పోలీసు వారు. ఆ కేసులు కట్టడానికి ఎన్నో ధర్నాలు ఎన్నో ఒత్తిడి పెంచితేనే తప్ప కేసులు నమోదు చేయడం లేదు. చేసిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయడానికి మళ్ళీ ధర్నాలు చేయాలి, కానీ అరెస్ట్ ఏమి చేస్తలేదు. వెంటనే టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. దానివల్ల దీనివల్ల ఈ కేసులు పెట్టడం వల్ల ఏమి మాకేమి ఉపయోగపడతలేదు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన విజయనగరం జిల్లాలో మన అర్బన్ ఎస్పీ రాజకుమార్ గారు అక్కడ ఎస్పీగా ఉన్న టైంలోని ఒక దళిత మహిళని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టి ఆ ఇల్లుని కూల్చేశారండి. కూల్చేస్తే దాని మీద ఆ తానికి పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే రాజకీయ ఒత్తులు ఉంటాయి కాబట్టి. అప్పుడు లక్కీగా మా ఎస్పీ మేడం గారు రాజకుమార్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే మేము ఫోన్ చేసి అమ్మ ఇలా జరిగింది అన్యాయం అని అంటే వెంటనే స్పందించి అరెక్ష పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారండి. మేము వెళ్ళి చూడబోతారు ఏరండి నిందితులు ఏరండి అంటే వెంటనే బెయిలిచ్చేసాము పంపించేసాము అన్నారు. ఇటువంటి దాన్ని మన రాజమండ్రి పార్లమెంటు సభ్యులైనటువంటి మరి మార్గన్ భరతరామ్ గారు పార్లమెంట్లో లేవదీసినందుకు మరి ఈ సెక్షన్ తొలగించాలని ఆయన ఎత్తుకున్నందుకు మరి మా దళిత సంఘాలు ఎస్సీఆర్టీ సంఘాల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయనే కాకుండా మిగతా మా ఎస్సీఆర్టీకి సంబంధించిన ఎంపీలు కూడా దీని మీద స్పందించి దీని మీద సీరియస్గా ముందుకెళ్లాలని మేము కోరుతూ ఉన్నామండి. పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాజమండ్రి దళిత ఐక్యవేదిక తరఫున ఎస్సీ ఎస్టీ దళిత ఐక్యవేదిక తరఫున మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఎవరన్నా మా సమస్యల మీద లేవనెత్తినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడం మా సంఘాల బాధ్యత కాబట్టి ఏదైతే మన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు ఎంపీ మార్గాని భరతరామ్ గారు ఉన్నారో వాయన ఇప్పుడు మేము ఏదైతే 41C సెక్షన్ని ఎత్తివేయాలి, ఎస్సీ ఎస్టీ కేసులు నిర్విరామం కాకుండా చూడాలని మేమందరం ఉద్యమం తలపెడుతున్నా అనుకున్న ఈ పరిస్థితుల్లో ఆయన పార్లమెంట్లో దీనిపై చర్చించాలి, దీని మీద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి మా సమస్యను తెలుసుకుని ఆయన భారతదేశంలోనే అతి ముఖ్యమైన హౌస్లో ఈ ప్రస్తావాన్ని ఈ 41C ప్రస్తావాన్ని లేవనెత్తడం ద్వారా ఆయన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. అంతేకాదు ఒక బీసీ వర్గానికి చెందిన బడుగు వర్గానికి చెందిన ఎంపీ మన రాజమహేంద్రవరం రావటం వల్ల మన సమస్యలు హౌస్లో వినబడేలాగా చేస్తున్నందుకు ఆయన్ని నెగ్గించుకున్నందుకు కూడా మేమందరం గర్వపడుతున్నాం. అంతేకాదు రాను రోజుల్లో మా దళితులపై ఇందాక మా తాతగారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వైరల్ అప్పారావు అన్నట్టు ఇదే పరిస్థితి కొనసాగుతూ పోలీస్ స్టేషన్లో 41C నోటీస్ ఇచ్చి నిందితులకి బెయిల్ మంజూరు స్టేషన్ బెయిల్ కానీ ఇస్తే ఆ స్టేషన్ ముట్టడికి మా సంఘాలన్నీ ముందుంటాయని హెచ్చరిస్తున్నాం. బాసన్ కాదు బాబు.
జై భీమ్ జై భీమ్ జై 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 జై భీమ్ జ